ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఇప్పుడు మనము 13వ అధ్యాయం చూడాలి. ఇప్పటి వరకు 12వ అధ్యాయము చూసాము. సో 12వ అధ్యాయం వరకు కూడా వృత్తాసురుడి యొక్క యశోమయమైనటువంటి మరణం గురించి విన్నాము. అంటే వృత్తాసురుడు ఏ విధంగా భగవద్ధామానికి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని చూసాము. అందరూ చూస్తుండగానే సంకర్షణ భగవానుడి యొక్క పాదాల వరకు చేరుకున్నట్లు మనకి చూసాము. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇంద్రుడి ద్వారా చేయబడింది. చేయబడింది ఇంద్రుడి ద్వారానే అయినప్పటికీ చేయించింది మాత్రం భగవానుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకు అంటే వృత్తాసురుడు తన యొక్క గొప్ప భక్తుడు, ఆ గొప్ప భక్తుడైనటువంటి వృత్తాసురుడు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్లాల్సినటువంటి సమయం అయింది కాబట్టి దానికి ఏర్పాట్లు చేశారు ఇంద్రుడి ద్వారా. సో ఇప్పుడు ఇంద్రుడికి కూడా కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తను ఒక వైష్ణవుణ్ణి చంపడం అనేటువంటిది జరిగింది, వైష్ణవుడితోటి యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది, భగవంతుడి యొక్క భక్తుణ్ణి చంపడం అనేటువంటిది జరిగింది. సో మరి ఇంతకు ముందు కూడా ఆయన తన గురువు అయినటువంటి బృహస్పతికి అవమానించడం జరిగింది. ఆ తరువాత విశ్వరూపుడైనటువంటి తన గురువుని చంపడము జరిగింది. ఇప్పుడు వృత్తాసురుని చంపడం జరిగింది. సో ఇన్ని అపరాధాలు చేసినటువంటి ఇంద్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇదంతా భగవంతుడు నిర్ణయించింది అయినప్పటికీ ఇంద్రుడి మాధ్యమం ద్వారా జరిగింది కాబట్టి ఇంద్రుడికి కూడా కొన్ని ఏమైనా కర్మలు ఉండే అవకాశం ఉంది. అందుకని ఇంద్రుడు మరి ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. 13వ అధ్యాయం. ఇంద్రుడు పాపగ్రస్తుడు అగుట. బ్రాహ్మణ అంటే వృత్తాసురుని వధ వలన ఇంద్రుడు భయపడి పారిపోవుట, విష్ణు భగవానుని కరుణచే తిరిగి రక్షింపబడుట ఈ అధ్యాయమున వివరింపబడినది. వృత్తాసురుని వధింపుమని దేవతలు అర్థించినప్పుడు అతడు బ్రాహ్మణుడైనటువంటి కారణమున ఇంద్రుడు దాన్ని తిరస్కరించను. కానీ నారాయణ కవచముచే లేదా సాక్షాత్తుగా నారాయణుచే రక్షింపబడుచున్నందున ఇంద్రునికి వృత్తాసురుని చంపుటలో భయము అవసరము లేదని దేవతలు ప్రోత్సహించారు. నారాయణ నామమును జపించినంత మాత్రమునే మనిషి స్త్రీ ఘో బ్రాహ్మణ హత్య పాతకము నుండి బయటపడగలడు. నారాయణ ప్రీత్యర్థం అశ్వమేధ యజ్ఞమును నిర్వహింపమని దేవతలు ఇంద్రునికి సలహా ఇచ్చిరి. ఎలైనగా అట్టి యజ్ఞమును నిర్వహించువాడు సమస్త జగత్తును నాశనము చేసిన పాపగ్రస్తుడు కాడు. సో నారాయణ కవచాన్ని పొందినటువంటి వ్యక్తి ఇలాంటి ఒక కర్మ చేసినా కానీ పాపగ్రస్తుడు కాడు. ఒకవేళ నారాయణుని మంత్రాన్ని కనుక జపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి సమస్త జగత్తుని నాశనం చేసినా కానీ దానివల్ల పాపం అనేటువంటిది అంటదు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే దీన్ని నారాయణ అంటే మనము తప్పులు చేయడానికి ఉపయోగించుకునేటువంటి మంత్రం కాదు నారాయణ మంత్రం అనేటువంటిది. అంటే మనకి తెలుసు నేను ఈ తప్పు చేస్తున్నాను అని, ఈ తప్పు చేసిన తర్వాత నారాయణ మంత్రం తీసుకుంటే నా పాపం అంతా పోతుంది అని చేస్తే అది నామాపరాధం అవుతుంది. అంటే పాప విముక్తి కోసం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడం అనేటువంటిది నామేయడం మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది. అలా అపరాధం చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే భక్తి వస్తుంది, భక్తి పెరుగుతుంది, భవిష్యత్తులో మనం ముక్తిని సంపాదిస్తామేమో కానీ ఈ జన్మలో మాత్రం మనం ముక్తిని సంపాదించాం. అపరాధ రహితంగా ఎప్పుడైతే నామజపం చేస్తామో అప్పుడు మాత్రమే మనము భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. అపరాధ పూరితంగా మనం నామాన్ని జపిస్తూ ఉంటే కనుక మనకి భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది, భక్తుల మధ్యలో వెళ్తాము, భవిష్యత్తులో మంచి జన్మను పొందుతాము, భవిష్యత్తులో ఇంకా శుద్ధ భక్తిని చేసే స్థాయికి వెళ్తాము, అపరాధ రహితంగా నామాన్ని ఉచ్చరించే స్థాయికి మనం వెళ్తాం తప్ప భగవద్ధామానికి మాత్రం వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇక్కడ అందుకనే ఈ పాపాలు పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆయనకి ఎలాంటి పాపము ఉండదు ఎందుకంటే ఆయన నారాయణుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నాడు.
దేవతల ఉపదేశమును అనుసరించి ఇంద్రుడు వృత్తాసురుడితో యుద్ధము చేశాను. ఆ యుద్ధమున వృత్తాసురుడు మరణించగా ఒక్క ఇంద్రుడు తప్ప ఎల్లరూ సంతృప్తులైరి. ఏలైనా ఇంద్రుడు వృత్తాసురుడి స్థితిని పూర్తిగా ఎరిగి ఉండెను. మనిషి కొంత ఐశ్వర్యమును సంపాదించినను అది అక్రమముగా అయినచో సదా లజ్జితుడు పశ్చాత్తప్తుడు కాగలడు. నిక్కముగా తాను బ్రహ్మహత్యా పాతకమున తగుల్కొంటిని అని ఇంద్రుడు తెలుసుకునగలిగిను. ఆ పాప స్వరూపము తన్ను వెంటాడుటను గాంచిన అతను భయముతో అటు అటు ఇటు పరుగు తీసి పాప విముక్తిని గూర్చి పరిపరి విధముల ఆలోచించను. మానస సరోవరమునకు వెడలి లక్ష్మీదేవి రక్షణలో అతను 1000 సంవత్సరములు జ్ఞాన నిమగ్నుడు అయ్యను. ఆ సమయమున నహుషుడు ఇంద్ర ప్రతినిధిగా స్వర్గమును ఏలుచు దురదృష్టవశాత్తు ఇంద్రపత్నియు సచీదేవి సౌందర్యమునకు ఆకర్షితుడయ్యను. అట్టి పాప కోరిక వలన అతడు మరుసటి జన్మలో సర్పదేహమును పొందవలసి వచ్చును. తదనంతరము ఇంద్రుడు బ్రాహ్మణులు ఋషులు సహాయమున మహాయజ్ఞమును నిర్వహించి బ్రహ్మహత్యా పాపము నుండి బయటపడెను. సో ఇంద్రుడు పశ్చాత్తాపంతో ఆయన పాప భీతితోటి ఆయన మానస సరోవరం దగ్గర లక్ష్మీదేవి యొక్క ఆశ్రయంలో, అంటే లక్ష్మీదేవి యొక్క ఆశ్రయం అంటే కమల పుష్పం మీద అనమాట. సో కమల పుష్పపు రెక్క మీద కూర్చొని ఆయన తపస్సు చేయడం అనేటువంటి జరిగింది 1000 సంవత్సరాల పాటు. అలా 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన తరువాత, అంటే ఈయన లేని కాలంలో నహుషుడు ఇంద్రుడిగా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఇంద్ర పదవికి నహుషుడు అర్హతను కోల్పోయాడో అప్పుడు మళ్ళీ తిరిగి ఇంద్రుడు వచ్చేశారు. సో ఇంద్రుడు వచ్చేసి అప్పుడు ఈ బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తుడు అవడం కోసం ఆయన మహాయజ్ఞాన్ని నిర్వహించారు అని చెప్తున్నారు. సో ఇది ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోయేటువంటి విషయం. ఒక్కొక్క శ్లోకంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. సూర్యకుమారి మాతాజీ శ్రీ శుక ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్రీ శుక ఉవాచ. వృత్రే హతే త్రయో లోక వినాశక్రేణ భూరిదా. వృత్రే హతే త్రయో లోక వినాశక్రేణ భూరిదా. తపాలాహ్య భవన్ సద్యో విజ్వరా నిరృతేంద్రియా. తపాలాహ్య భవన్ సద్యో విజ్వరా నిర్వతేంద్రియా. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షన్ మహారాజా దానశీల వృత్తాసురుడు వధింపబడినంతటా ఒక్క ఇంద్రుడు తప్ప ముల్లోకములలోని లోకపాలురు సర్వలు శీఘ్రమే ముదిమంది కష్టము నుండి బయటపడిరి. హరే కృష్ణ. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటి అనంటే, వృత్తాసురుడు చచ్చిపోయాడు, ఇంద్రుడి చేతిలో చనిపోయాడు. కానీ ఇంద్రుడికి ఆనందం లేదు. ఇంద్రుడు చంపాడని మిగిలినటువంటి దేవతలు లోకపాలులు అందరూ కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఇంద్రుడికి తెలుసు వృత్తాసురుడికి సంబంధించినటువంటి విషయాలన్నీ, వృత్తాసురుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భక్తుడు అనేటువంటి విషయాన్ని ఇంద్రుడు ప్రత్యక్షంగా చూశాడు. కాబట్టి ఒక అక్రమ సంపాదన చేసి సంపాదించుకొచ్చినటువంటి వ్యక్తి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు చూపించి పెద్ద మొత్తంలో వాళ్ళ ఇంద్రియ భోగానికి చేయడానికి కావలసినటువంటి అవసరాలను ఏర్పాటు చేశాడనుకోండి, అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఆ అక్రమ సంపాదన సంపాదించినటువంటి వ్యక్తి ఆ ఇంద్రియ భోగాలను అనుభవిస్తున్నప్పటికీ మనసులో ఎక్కడో ఒక చోట ఒక తప్పు భావన అనేటువంటిది ఉంటుంది, సంతృప్తి అనేటువంటిది ఉండదు. అయ్యో ఇంత అనుభవిస్తున్నాను కానీ నేను సంపాదించింది ఎలా, ఇది ఎలా వచ్చింది నాకు అని ఆయన అది పీడిస్తూ ఉంటుందన్నమాట, ఆ పాపం పీడిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఇంద్రుడు కూడా. మిగిలిన వాళ్ళందరూ సంతోషపడుతున్నారు ఈ విజయం వెనకాల. కానీ ఆ విజయం అనేటువంటిది సరి అయినటువంటి విజయం కాదు. ఎందుకు అంటే ఒక బ్రాహ్మణుని చంపాను, ఉత్తాసుడు ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుని చంపడం ద్వారా వచ్చినటువంటి విజయము అని ఆయన్ని పాపం అనేటువంటిది పీడిస్తుంది. నెక్స్ట్ శిరీష మాతాజీ. దేవర్షి పితృభూతాని దైత్యా దేవానుగా స్వయం. దేవర్షి పితృభూతాని దైత్యా దేవానుగా స్వయం. ప్రతిజుగ్ము స్వదిష్ట్యాని బ్రహ్మేషేంద్రాధయస్తతః.
ప్రతిజుగ్ము జగ్ముః స్వదిష్టాని బ్రహ్మే శేంద్రాదయస్తతః. తదనంతరం దేవతలు ఋషులు పితృలోక వాసులు భూతములు దైత్యులు దేవతాను యాయులు బ్రహ్మదేవుడు శివుడు ఇంద్రానుచరులు తమ తమ నెలవులకు పోయిరి. అప్పుడు ఎవరునూ ఇంద్రునితో మాట్లాడలేదు. ఓకే, సో దేవతలు, ఋషులు, పితృలోకవాసులు, భూతములు, దైత్యులు, దేవతానుయాయులు, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రానుచరులు తమ తమ నెలవులకు పోయిరి. అప్పుడు ఎవరును ఇంద్రుడితో మాట్లాడలేదు. సో అందరూ సంతోషపడ్డారు, కానీ అందరూ మళ్ళీ వారి వారి యొక్క ప్రదేశాలకి వెళ్ళిపోయారు. కానీ ఇంద్రుడితోటి ఇంకా ఎవరు మాట్లాడలేదు అని చెప్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యం. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వ్యాఖ్యానించిరి. బ్రహ్మే స్థేంద్రాదయ ఇతి ఇంద్రస్య స్వదిశ్య గమనం నోపపద్యతే వృత్రవదక్షణ ఏవ బ్రహ్మహత్యోప ద్రవ ప్రాప్తేహే తస్మా తత ఇత్యనేన మానసరోవరాద్ పరాదాగత్య పరివర్తిత దశ్వమేధాత్ పరత ఇతి వ్యాఖ్యేయం. బ్రహ్మరుద్రాది దేవతలు తమ నెలవులకు పోయినను నిజముగా బ్రాహ్మణుడైనట్టి వృతాసురుని వధించినందులకు కలత చెందిన ఇంద్రుడు మాత్రము వెళ్ళలేదు. వృతాసురుని వదనానంతరము అతడు పాప పరిహారమునకై మానసరోవరమునకు వెళ్ళలేదు. ఆ సరోవరమును విడిచిన పిమ్మట అతడు అశ్వమేధ యాగమును నిర్వహించి తదనంతరం తన లోకమునకు వెడలెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇది రాబోయే శ్లోకాల్లో మనకి వస్తుంది. అది ముందుగానే మనకి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళందరూ వాళ్ళ లోకానికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు ఎలా ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు మనకి రాబోతుంది. నెక్స్ట్ గౌరీ మాతాజీ. శ్రీ హరే కృష్ణ రాజోవాచ శ్రీ రాజోవాచ ఇంద్రస్యా నిర్హృతేర్హేతుం శ్రోతుమిచ్ఛామి భో మునే. ఇంద్రస్యా నిరుహేరేహితుం శ్రోతుమిచ్ఛామి భో మునే. ఏనాసం సుఖినో దేవా హరేర్దుఃఖం కుతో భవాత్. ఏనాసన్ సుఖినో దేవా హరే దుఃఖం కుతో భవత్. హరే కృష్ణ ప్రభు. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్టు ప్రశ్నించెను. ఓ మునివర్య, ఇంద్రుని దుఃఖమునకు కారణమును నేను వినగోరుదును. వృత్రాసురుడు సంహరించినప్పుడు దేవతలందరూ అమిత సుఖ సంతోషాంగ రంగులు కాగా ఇంద్రుడొక్కడే ఎందుకు దుఃఖితుడయ్యను? ఓకే, చదివాను. సో పరీక్షిత్ మహారాజు వింటున్నారు సుఖదేవ గోస్వామి చెప్తుంటే. సో ఆతృతతోటి ప్రశ్నించారు. అందరూ సంతోషంగా అనిపించినటువంటి విషయం ఇంద్రుడికి మాత్రం ఎందుకు సంతోషంగా అనిపించలేదు? ఇంద్రుడి దుఃఖానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం అడిగారు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఇంద్రుడి దుఃఖానికి కారణం ఏమిటో తరువాత శ్లోకాల్లో చెప్పబోతున్నారు. చదవండి. భాష్యము, ఇది నిజముగా తెలివిగల ప్రశ్నయే. దానవుడు వధించినప్పుడు దేవతలందరూ నిక్కముగా సంతోషపడదురు. కానీ ఈ సందర్భమున ఉత్తరాసురుడు వధింపబడినందునకు దేవతలందరూ ఆనందించినను ఇంద్రుడు మాత్రమే దుఃఖితుడయ్యను. దానికి కారణమేమిటి? తాను చంపినది బ్రాహ్మణుని, మహాభక్తుని అని ఇంద్రునికి తెలిసినందుననే దుఃఖితుడయ్యనని దానికి సమాధానం చెప్పవచ్చును. ఉత్తరాసురుడు బయటకు అసురునిగా గోచరించనే గాని అంతరమున మహాభక్తుడై ఉండను. అందువలన అతను బ్రాహ్మణుడే. భక్త ప్రహ్లాదుడు బలిచక్రవర్తి వలె ఒకనొకడు అసురీ ప్రవృత్తి లేకపోయినను బాహ్యముగా అసురునిగా లేదా దానవంశ సంజాతునిగా గోచరించిన అవకాశము కలదని ఇచట స్పష్టముగా తెలుపబడినది. కనుక జన్మను ఎట్టి బట్టి ఎవరిని దేవతగా గాని దానవునిగా గాని పరిగణించరాదు. ఉత్తరాసురుడు తాను గొప్ప భగవద్భక్తుడనని నిరూపించుకొనినాడు. అంతేగాక ఇంద్రునితో పోరాడి మరణించినంతననే అతను వైకుంఠలోకమున కేగి సంకర్షునికి పార్షదుడయ్యను. ఇంద్రునికి ఆ విషయం తెలిసినందుననే అతనిని అనగా నిజమునకు వైష్ణవుడు లేదా బ్రాహ్మణుడే అయినను అసురునిగా కనిపించినవాడు చంపినందున దుఃఖితుడయ్యను. వైష్ణవైన వాడు బ్రాహ్మణుడై ఉండును. కానీ బ్రాహ్మణుడు వైష్ణవుడు కాకపోవచ్చును. ఈ విషయమున పద్మపురాణం ఇట్లు పలుకుచున్నది. షట్కర్మో నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద
అవైష్ణవో గురుర్నస్యాద్ వైష్ణవాస్వప చోగురు. ఒకనొకడు సంస్కారము వంశమును బట్టి బ్రాహ్మణుడు కావచ్చును, వేదజ్ఞానమున ప్రవీణుడును అనగా మంత్రతంత్ర విశారద కావచ్చును, కాని అతడు వైష్ణవుడు కానిచో గురువు కాజాలడు. దీని భావమేమనగా ప్రావీణ్యము కలిగిన బ్రాహ్మణుడు వైష్ణవుడు కాకపోవచ్చును, కాని వైష్ణవుడు మాత్రం బ్రాహ్మణుడే. కోటీశ్వరుడు లక్షల కొలది రూపాయలను కలిగి ఉండగలడు, కాని లక్షల కొలది రూపాయలు ఉన్నంత మాత్రమున మనిషి కోటీశ్వరుడు కాకపోవచ్చును. రుద్రాసురుడు పరిపూర్ణ వైష్ణవుడై ఉండెను, అందువలన అతడు బ్రాహ్మణుడు కూడా అయి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈయన పుట్టుక మాత్రం అసురు పుట్టక అయినప్పటికీ, సో ఈయన ప్రవృత్తి మాత్రం బ్రాహ్మణ ప్రవృత్తి. అయితే ఇక్కడ ఈయన బ్రాహ్మణుడు మాత్రమే కాదు, బ్రాహ్మణ స్థాయికి మించినటువంటి వైష్ణవుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఇంద్రుడు కళ్ళ ముందే వృత్తాసురుడు యొక్క వృత్తాసురుడు సంకర్షణుడు యొక్క పార్షదుడయ్యారు, వైకుంఠలోకానికి వెళ్ళారు. వైకుంఠలోకానికి వైష్ణవుడైనటువంటి వాడే వెళ్తాడు, బ్రాహ్మణుడైనటువంటి వాడు వెళ్ళడు. బ్రాహ్మణ స్థాయి కంటే ఉన్నతమైనటువంటి స్థాయి వైష్ణవ స్థాయి. బ్రాహ్మణుడు ఎవరు అనంటే సంస్కారాలు తెలిసినటువంటి వాడు, వంశం అలాంటి వంశంలో పుట్టినటువంటి వాడు, వేదజ్ఞానం తెలిసినటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతాడు. కానీ ఎవరైతే ఆ పై స్థాయికి వెళ్తారో, అంటే వైష్ణవ స్థాయికి వెళ్తారో, అంటే మంత్రాలు మాత్రమే తెలుసుకోవడం కాదు, ఆ మంత్రాల యొక్క సారాన్ని తెలుసుకోవాలి, ఆ మంత్రాలలో చెప్పబడినటువంటి విధంగా తన జీవనాన్ని గడపాలి, అప్పుడు ఆయన వైష్ణవుడు అవుతాడు, ఆయన ఆచార్యుడు కూడా అవ్వగలుగుతాడు. ఎందుకంటే ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే ఆచార్యులు అవ్వగలుగుతారు. జ్ఞానం తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులైతే ఆచరించి ఇంకొకరికి ఉదాహరణగా నిలబడేటువంటి వాడు వైష్ణవుడు అవుతాడు. అలాంటి వైష్ణవుడు శుద్ధ భక్తుడు అన్నమాట, మామూలు భక్తుడు కాదు, శుద్ధ భక్తుడైన వాడే వైష్ణవుడుగా పరిగణింపబడతారు. సో అలా శుద్ధభక్త స్థాయికి రానంత వరకు నువ్వు ఎంత గొప్ప వేదాలు చదివినా, ఎన్ని గొప్ప మంత్రాలు చదివినా, ఎంత గొప్పగా పూజలు చేసినా, ఎంత గొప్పగా బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉన్న సాత్విక స్థితిని కలిగి ఉన్నా కానీ నువ్వు మనము శుద్ధభక్తులం అయినట్లేం కాదు. శుద్ధభక్తులు అవ్వాలి అనంటే అది భగవంతుడి స్మరణలోనే ఎప్పుడు ఉండాలి, భగవంతుడి కోసమే కర్మలు చేయాలి, భగవంతుడిని ప్రచారం చేయాలి, భగవంతుడి గురించి ప్రచారం చేయాలి. ఇలా ప్రచారం చేసేటువంటి వ్యక్తి మాత్రమే వైష్ణవుడు అవుతాడు. ఇప్పుడు వృత్తాసురుడు పలికిందంతా కూడా బోధన ఎవరికి చేశారు, ఇంద్రుడికి చేశారు, భగవంతుడి గురించి ప్రచారం చేశారు ఇంద్రుడు ఇండైరెక్ట్గా. ఇంకొకటి సారీ వృత్తాసురుడు ఇండైరెక్ట్గా. ఇంకొకటి ఈయన స్వయంగా వైకుంఠ లోకాలకు వెళ్ళడం కూడా చూశారు, అందుకని ఈయన మనసులో ఒక బ్రాహ్మణుడు ఒక స్థాయిని దాటి వైష్ణవ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని చంపేశాను అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈయనకి సంతోషం లేదు, మిగిలినటువంటి వాళ్ళకి వృత్తాసురుడు యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి ఆయన మరణించిన తర్వాత వాళ్ళందరూ కూడా సంతోషించారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదే మనకి సుఖదేవ గోస్వామి రాబోయే శ్లోకాల్లో ఇప్పుడు పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్పనున్నారు. ఓకే, హై మౌతి మాతాజీ. శ్రీ సుఖవాచ శ్రీ సుఖవాచ పుత్ర విక్రమ సంవిఘ్నా సర్వే దేవా సహర్షిభిః. రుత్ర విక్రమ సంవిఘ్నః సర్వే దేవః సహర్షిభిః. తద్వధయార్థ యున్నిద్రం నైచ్ఛద్ధీతో బృహద్వదాత్. తత్వధాయార్థ యన్నిద్రం వైచ్ఛద్భీతో బృహద్వదాత్. శ్రీ సుఖదేవ గోస్వామి సమాధానం వసగను. వృత్తాసురుని అసాధారణ మొగకు శక్తిని గాంచి కలత గింజిన దేవతలు ఋషులు అతన్ని వధించుమని ఇంద్రుని కోరిరి, కాని బ్రాహ్మణ హత్యకు వెరచి ఇంద్రుడు వారి అభ్యర్థన తిరస్కరించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో యాక్చువల్గా వృత్తాసురుణ్ణి చంపమని దేవతలందరూ ఎందుకు అన్నారు, దేవతలు ఋషులు ఎందుకు అన్నారు అని అంటే, మొదటిగా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను చూసి ఆయన వల్ల వీళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది, వీళ్ళు ఎక్కడ వాళ్ళ ఆయన వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి భావన, అందుకని ఆయన చంపమని దేవతలు అందరూ కూడా ఇంద్రుణ్ణి అభ్యర్థించడం అనేటువంటి జరిగింది. కానీ
ఆయన గొప్ప భక్తుడు అనేటువంటి విషయం ఇంద్రుడికి తెలుసు కాబట్టి దాన్ని నిరాకరించడం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ అమృత మాతాజీ. ఇంద్రవాచ హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రవాచ త్రిభూద్రుమజలైరేణో త్రిభుద్రుమలైరేణో విశ్వరూపావదోద్భవం విశ్వరూపావదోద్భవం విభక్తమనుగృహ్ణద్భిర్ విభక్తమనుగృహ్ణద్భిర్ వృత్రహత్యాంక్వ మూర్జ్మహం మార్జ్మహం హత్యాంక మర్ధ్వహం. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రుడు పలికెను విశ్వరూపుని వధించినప్పుడు అమితమగు పాపము కలిగినని స్త్రీలు ధరణి వృక్షములు జలము నన్ను అనుగ్రహించుట వలన దానిని వారికి పంచి ఇవ్వగలిగితిని. కాని బ్రాహ్మణుడైనట్టి ఈ వృత్రాసురుణ్ణి ఇప్పుడు నేను వధించినచో ఆ పాపము నుండి నేనెట్లు బయటపడగలను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంతకు ముందు దేవతలు చెప్పకపోయినా సరే విశ్వరూపుణ్ణి చంపేయటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది విశ్వరూపుడు చేస్తున్నటువంటి కుట్ర. దేవతల కోసం హవిష్యులు ఇవ్వకుండగా రాక్షసుల కోసం హవిష్యులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది యజ్ఞంలో. అంటే ఖర్చు నేను పెడుతుంటే లాభం ఇంకొకళ్ళకు వస్తుంది. సో ఈ భావనలో ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపేశారు. అయితే అప్పుడు చేసినటువంటి పాపం వల్ల కూడా కొన్ని రియాక్షన్స్ ఉండేవి. కానీ ఆ రియాక్షన్స్ అన్నింటినీ కూడా ఆ పాపాలని కొంతమందికి పంచేశారు. ఎవరికి పంచేశారు? స్త్రీలకి, ధరణికి, వృక్షాలకి, జలానికి పంచిపెట్టడం అనేటువంటి జరిగింది. అంటే నాలుగు భాగాలుగా పాపాన్ని పంచిపెట్టడం అనేటువంటి జరిగింది. ఎవరైతే ఈ పాపాన్ని పంచుకోవడానికి ఒప్పుకున్నారో వాళ్ళకు కొన్ని వరాలు ఇవ్వడం కూడా జరిగింది ఇంద్రుడు. ఆ విధంగా ఆ పాప భారం నుంచి బయటపడిపోయారు ఇంద్రుడు. కానీ అప్పుడైతే నేను ఏదో విధంగా బయటపడిపోయాను విశ్వరూపుణ్ణి చంపేసినప్పుడు. కానీ ఇప్పుడు వృత్తాసురుణ్ణి చంపితే ఆ పాపం నుంచి బయటపడడం కష్టం. ఎందుకంటే వృత్తాసురుడు గొప్ప వైష్ణవుడు కాబట్టి ఒకవేళ చంపినా నేను ఆ పాపం నుంచి ఎలా బయటపడగలను? అది సాధ్యం కాదు. అందుకనే వృత్తాసురుడిని చంపడానికి నేను నిరాకరిస్తున్నాను అనేటువంటి విషయం దేవతలకు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇదంతా కూడా యుద్ధం జరగకముందు ఎప్పుడైతే దేవతలు ఇంద్రుణ్ణి యుద్ధం చేసి వృత్తాసురుడిని చంపమని అడుగుతారో అప్పుడు మాట. ఓకే నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖ ఉవాచ. ఋషయస్థదుపాకర్ణ్యం మహేంద్రమిధమధ్రువం ఋషయస్తదుపాకర్ణ్యం మహేంద్రమిదమబ్రువన్ యాజయిష్యామ భద్రంతే హయమేధేనమాస్మభై యాజయిష్యామ భద్రంతే హయమధే మేధేనమాస్మభై. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన అది వినిన ఋషులు ఇంద్రునితో ఇట్లు పలికిరి. ఓ స్వర్గాధిప, నీకు శుభము కలుగుగాక. నీవు ఏమాత్రము భయపడకము. అశ్వమేధ యజ్ఞమును చేసి నిన్ను మేము బ్రహ్మ హత్యా పాతకము నుండి విడిపింపగలము. ఓకే, సో నువ్వు ఆ పాపం గురించి భయపడబోకు. ఆ పాపం నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి బాధ్యత మాది అని అక్కడ ఋషులందరూ కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే మేము అశ్వమేధ యజ్ఞం అయినా చేసేస్తాము. అశ్వమేధ యజ్ఞం చేసి నీ మీద ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా, బ్రహ్మహత్యా పాపాన్ని కూడా మేము తొలగించేస్తాము. కాబట్టి నువ్వు వెళ్ళి వృత్తాసురుడిని చంపేయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఋషులు ఇంద్రుడికి చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. అయమేధేన పురుషం పరమాత్మానమీశ్వరం. అయమేధేన పురుషం
परमात्मानमेश्वरम् इष्ट्वानारायणं देवं मोक्षस्येपि जगद्वदात् इष्ट्वानारायणं देवं మోక్షసేపి జగద్వదాత్ ద్రుపాదు వారి భావము దృష్టిలో పలకసాగిరి ఇంద్ర అశ్వమేధ యజ్ఞము చేసి పరమాత్ముడు నారాయణుడు పరమనియామకుడు నేను దేవదేవుని ప్రసన్నం చేయటం వలన మనుజుడు వృతాసుని వంటి దానవును వధించడం మాట ఏమున్నది సమస్త జగత్తును వధించడం వలన కలిగిన పాపము నుండి నేను బయటపడగలడు. ఆ పాపా నుంచి భయపడలేను బయటపడలేను అని అనుకుంటున్నామేమో. మేము గనక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం యొక్క ఫలితం వల్ల సమస్త జగత్తుని నాశనం చేసినా కానీ ఆ పాపం నుంచి కూడా బయటపడతావు. ఒక వృత్తాసురుడి గురించి ఆలోచించబాకు. కాబట్టి వెళ్ళి వృత్తాసురుణ్ణి చేసేది ఋషులు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ నీలరాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మ పితృ హాగో గోగ్నో మాతృ मातृहाचार्य हाघवान् ब्रह्महो पित्रो गोग्ना मातृहाचार्य हो गवान् सादः पुल्कषको वापि शुद्धेरं यस्य कीर्तनात् स्वादः पुल्कषको वापि शुद्धेरं यस्य कीर्तनात् तमस्वमेधेन महामखेन तमस्वमेधेन महामकेन प्रधान्वितो अस्माभिरनुष्ठितेन श्रद्धान्वितो अस्माभिरनुष्ठितेन अत्वापि सब्रह्मचराचरं त्वम् अत्वापि सह सब्रह्मचराचरत्वम् न लिप्यसे किं कलनिग्रहेण न लिप्यसे किं कलनिग्रहेण. हरे कृष्ण. బ్రాహ్మణుని వధించినవాడు, గోవును వధించినవాడు, తల్లిదండ్రులను వధించినవాడు, లేదా గురుహంతకుడు కూడా నారాయణ నామోచ్చారణము చే సమస్త పాపముల నుండి వెంటనే బయటపడగలడు. శునక మాంసమును తినువారు శూద్రుల కన్నను నీచులైన చండాలుర వంటి పాపులు కూడా ఆ రీతి పాప విముక్తులు కాగలరు. కానీ నీవు భక్తుడవు కనుక అశ్వమేధ యజ్ఞము ద్వారా నీకు మేము సహాయపడగలము. నారాయణుని ఆ విధముగా ప్రసన్నుని చేయగలిగినచో ఇక నీకు భయమెందులకు? అంతటి కలతను కలిగించుచున్నట్టి రుద్రాసురుని వధించుట మాటేమిటి? బ్రాహ్మణులతో సహా సమస్త విశ్వమును వధించినప్పటికీ నీవు బయటపడగలవు. భాష్యం. బృహద్ విష్ణు పురాణమునందు ఇట్లు తెలుపబడినది. నామ్నో హియావతో శక్తి పాప నిర్హరణే హరే తావత్ కర్తుం న శక్నోతి పాతకం పాతకీ నరః. అట్లే జగదానంద పండితుడు రచించిన ప్రేమ వివర్తమను గ్రంథమున ఇట్లు చెప్పబడినది. ఏక కృష్ణ నామే పాపే రాయత పాపక్షయ బహు జన్మేసే పాపీ కరితే నరయ. చదవమంటారు ప్రభుజీ. దీని భావమేమనగా మనుజుడు ఒక్క మారు హరినామమును ఉచ్చరించినచో తాను ఊహింపలేనట్టి పాపము నుండైనను బయటపడగలడు. హరినామం ఎంతటి శక్తి సంపన్నమైనదనగా కేవలము దానిని ఉచ్చరించినంత మాత్రముననే మనుజుడు సమస్త పాపముల నుండి విడిపడగలడు. అట్లయినచో నియమానుసారము హరినామమును కీర్తించు వారిని గూర్చి శ్రీ విగ్రహారాధనలో నెలకొనిన వారిని గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? అట్టి విశుద్ధ భక్తులకు పాప విమోచనము నిశ్చయమై ఉండును. అయినను ఉద్దేశపూర్వకముగా పాపము చేయుచు హరినామ జపము వలన తాను విముక్తుడనని అని తలచవచ్చునని దీని భావము కాదు. అట్టి ధోరణి ఘోరాతి ఘోరమైన నామాపరాధము నామ్నో బలాద్యస్యహి పాప బుద్ధిహి. పవిత్రమైన భగవన్నామము సమస్త పాపములను శమింపజేయగల శక్తివంతమైనదే. అయినను మనుజుడు నామ జపము చేయుచునే ఉద్దేశపూర్వకముగా పాపము చేసినచో పరమ నిందనీయుడే ఎగును. ఈ శ్లోకమునందు పలు రకములకు పాపులు పేర్కొనబడేది. అదే రీతిగా మను సంహితయందు కొన్ని నామములు ఇట్లు వసగబడినవి. బ్రాహ్మణుని వలన శూద్రురాలి గర్భమున జన్మించిన వాడు పౌరసవుడు లేదా
పారసవుడు లేదా నిషాదుడు అని పిలువబడును. నిషాదుని వలన శూద్రురాలి గర్భమున జన్మించిన వాడు పుక్కసుడనబడును. క్షత్రియుని వలన శూద్రురాలి గర్భమున జన్మించిన వాడు క్షత్రియనబడును. ఇక క్షత్రియుని వల నీచ జాతి స్త్రీ గర్భమున జన్మించిన వాడు స్వాదుడు, అంటే సునక మాంసమును తినువాడు అనబడును. ఇటువంటి సంతానమంతయు పరమ పాపులుగా భావింపబడిరి. కానీ శ్రీకృష్ణ నామం ఎంత శక్తివంతమైనదనగా దానిని ఉచ్చరించినంత మాత్రమునని వారందరూ పవిత్రులగుదురు. కనుకనే మా హరినామ సంకీర్తనోద్యమము, అంటే కృష్ణ చైతన్యోద్యమము, జన్ముతో గాని వంశముతో గాని నిమిత్తము లేకుండా ఎల్లరకు పవిత్రులయ్యే అవకాశము నసుగుచున్నది. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 2.4.18 నందు ఇట్లు ధ్రువపరపబడినది. కిరాత హూనంద్ర పులింద పుల్కస అభీర సోంబాయవన కసాదయ ఏనే చ పాపాయ దపాశ్రయాశ్రయాః శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. కిరాతహులు, కిరాతులు, హూనులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కసులు, అభీరులు, శుంభులు, యవనులు, కణజాతులకు చెందినవారు, ఇతర పాపులు కూడా భగవద్భక్తులను ఆశ్రయించుట వలన పవిత్రులగుదురు. అట్టి పరమశక్తి సంపన్నుడైన భగవానునికి వందనములు అనగా విశుద్ధ భక్తుని నేతృత్వమున హరినామమును కీర్తించినచో అట్టి పాపులు కూడా పవిత్రులగుదురు. బ్రహ్మహత్యా పాపము సంక్రమించినప్పటికీ రుద్రాసురుణ్ణి వధించియే తీరుమని ఋషులు ఇంద్రుని ప్రోత్సహించిరి. అశ్వమేధ యజ్ఞమును చేసి ఆ పాపము నుండి అతనిని విడిపింతుమని వారు ఆశ్వాసమొసగిరి. కాని ఆ విధమైన ప్రాయశ్చిత్త పద్ధతి పాపిని ముక్తుని చేయజాలదు. ఈ విషయమును రాబో శ్లోకము నుండి గమనించవచ్చును. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఋషులు ఒక ప్రామిస్ చేస్తున్నారు, ఏమిటి అని అంటే, నువ్వు పాపం చెయ్యి, మీ పాపాన్ని మేము పరిహారం చేసే విధంగా రాజసు మన అశ్వమేధ యజ్ఞం చేస్తాం మేము. అశ్వమేధ యజ్ఞం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే, ఈ బ్రాహ్మణుడు కాదు సమస్త భూమండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ చంపేసి సమస్త జగత్తుని కూడా నాశనం చేసినా కానీ అలాంటి పాపం నుంచి కూడా మేము నిన్ను బయటపడేస్తాము అని ఆశ్వాసం ఇస్తున్నారు. అంటే ఏంటి, భగవంతుడి నామాన్ని బలంగా చూసుకొని భగవంతుడి నామ బలంతో మనం పాపాలు చేయడం అన్నమాట ఇది. సో ఇది నిందనీయమైనటువంటి, ఇది నామాపరాధం, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యమని ఋషులు ఈయనని ఆజ్ఞాపిస్తున్నారు. ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు అనేటువంటి విషయం మనకి రాబోయే శ్లోకాల్లో మనకి వస్తుంది. కానీ నామం బలం ఎలాంటిది అని అంటే, ఎంత పాపాలు చేసినా కానీ ఆ పాపాలన్నీ కూడా మాయమైపోతాయి. ఏ విధంగా అయితే అజామిలుడు నారాయణ అనేటువంటి నామంతో ఆయన చేసినటువంటి పాపం మొత్తాన్ని కూడా కోల్పోయి యమలోకానికి వెళ్లాల్సినటువంటి అజామిలుడు, భగవంతుడి యొక్క దూతలు, విష్ణు దూతలు వచ్చి ఆయన పుష్పక విమానం మీద ఎక్కించుకొని తీసుకొని వైకుంఠ లోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆయన ఒక్కసారి నారాయణ అనేటువంటి పదాన్ని మాట్లాడడం వల్ల ఆయన చేసినటువంటి పాపాలన్నీ పోయాయి. తర్వాత ఆయనకి భక్తి చేయడానికి మరొక అవకాశం వచ్చింది. ఆ ఇవ్వబడినటువంటి రెండవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఆ పాపాలు చేయకుండా పూర్తిగా భగవంతుడి యొక్క భక్తియుత సేవలోనే నెలకొని ఉన్నారు. కాబట్టి ఆయనకి వైష్ణవ గౌరవం అనేటువంటిది దక్కింది, ఆయన భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది దొరికింది. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే, ఒక్కసారి నామం తీసుకుంటే పాపాలన్నీ పోతాయి, కానీ నామం తీసుకున్న తర్వాత ఇంకొక పాపం చేయకూడదు. మన పుట్టుక ఎలా ఉన్నా, మనం పుట్టుకతోటే పాపాత్ములమే అయినా, పుట్టుకతోటి సంబంధం లేకుండా మనం ఇంతకు ముందు చేసినటువంటి పాపాలతోటి సంబంధం లేకుండా సంకల్పం తీసుకుని భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుని భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే కనుక మనకి ఇంతకు ముందు చేసినటువంటి పాపాలన్నీ పోతాయి. కానీ భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పాపాలు చేయకుండా, అలాంటి మాయ ప్రభావంలో మనం ఇంతకు ముందు ఉన్న విధంగా ఉండకుండా కనుక మనం ఉండగలిగితే ఆ నామం తీసుకున్న దాంట్లో ఎక్కువ ఫలితం అనేటువంటి, అలా కాకపోతే మాత్రం నామాపరాధంగా మిగిలిపోతుంది. నామ బలంతో మనం చేస్తున్నటువంటి పాపం ఏదైతే ఉంటుందో అది మంచిది కాదు. ఆ విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి మళ్ళీ రాబోయే శ్లోకాల్లో తెలియజేస్తారు. నెక్స్ట్ సత్యవతి మాత శ్రీ సుఖవాచ
सत्युत्तमदेव सुखवाच एवं संचोधितो विप्रैर एवं संचोधितो विप्रैर मरुत्वानाहनद्रिपुम् मरुत्वानाहनद्रिपुम् ब्रह्महत्या हते तस्मिन् ब्रह्महत्या हते तस्मिन् नाससाधा उरुषा कपिम् नाससाधा उरुषा कपिम् శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఋషుల వాక్కులచే ప్రేరేపింపబడినవాడై ఇంద్రుడు వృత్రాసురుని వధించాను. ఆ అసురుడు వర్ణించగానే బ్రహ్మహత్య పాపము ఇంద్రునికి ఇంద్రుని చుట్టుకొనెను. అందరూ ప్రోత్సహించేశారు, నీకేం పర్లేదు, అందుకనే మనం ఏదైనా సరే తప్పు చేసేటప్పుడు వెనకాల చాలా మంది ప్రోత్సహిస్తున్నారు కదా అని చెప్పేసి తప్పు చేయకూడదు. సో అలా చేయడం వలన ఓకే నేను తప్పు చేసినా గానీ నా తప్పులన్నింటినీ పోగొట్టడానికి ఏదో ఒక పరిహార మార్గం ఉందని మా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి మనం తప్పులు చేస్తే మాత్రం అది చాలా అపరాధం. ఇంద్రుడికి కూడా అలాంటి ఒక బ్రహ్మహత్యా పాపమే చుట్టుకుంది ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. చదవండి. వృత్తాసురుని వధించిన తర్వాత ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకమును తప్పించుకోలేకపోయాను. పూర్వం ఒక వారు అతడు క్రోధవశమును ఒక బ్రాహ్మణుని అంటే విశ్వరూపుడు వధించుండెను. కానీ ఈ మారు అతడు ఋషుల సలహాను అనుసరించి ఇంకొక బ్రాహ్మణ్ణి ఉద్దేశపూర్వకంగా వధించాను. కావున ఇది పూర్వ పాపం కన్నా అతి ఘోరమైనదిగా నుండెను. ప్రాయశ్చిత్యం కొరకు కేవలం యజ్ఞమాచరించిన మాత్రమున అతడు ఆ పాపం నుండి బయటపడలేకపోయాను. ఆ పాపం వల్ల అనేక కష్టాలు అనుభవించి ఆ పిదప పాపం నుండి బయటపడినంతటా బ్రాహ్మణులు అతనిచే అశ్వమేధ యజ్ఞమును నిర్వహింపచేసిరి. హరినామ బలం మీద లేదా ప్రాయశ్చిత్య విధానం మీద ఆధారపడి ఉద్దేశపూర్వకంగా పాపమునకు వడగొట్టుట ఇంద్రుడే కానీ మహర్షుడే కానీ ఎవ్వరకు ఉపదేశము ఉపశమనము కలిగింపలేదు. పాప విముక్తి కొరకు ఇంద్రుడు అన్య దిక్కులు పరిభ్రమించుచు స్వర్గమునకు దూరముగా ఉన్నప్పుడు నహుషుడు అతనికి బదులుగా కార్యభారమును నిర్వహించుచుండెను. హరే కృష్ణ. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నారు. ఈయన విశ్వరూపుణ్ణి చంపినాడు అంటే బ్రాహ్మణుడే, అప్పుడు కూడా బ్రాహ్మణ హత్య అప్పుడు చేశారు. ఇప్పుడు వృత్తాసురుని చంపారు, ఇది కూడా ఇంకొక బ్రాహ్మణ హత్య. మరి విశ్వరూపుణ్ణి చంపినప్పుడు ఆయనకి రానటువంటి కర్మఫలం ఏదైతే ఉందో, అంటే దాని యొక్క ప్రతిఫలం, దాని యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో, అప్పుడు కంటే కూడా ఇప్పుడు రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పాపం కంటే కూడా ఘోరమైన పాపం ఇది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు విశ్వరూపుణ్ణి చంపినటువంటిది ఘోరమైన పాపం కాదు, పాపమే అయినప్పటికీ, కానీ వృత్తాసురుణ్ణి చంపింది ఘోరమైన పాపం ఎందుకు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే విశ్వరూపుణ్ణి చంపినప్పుడు అది ఒక కర్తవ్యంగా చంపారు ఆయన. విశ్వరూపుణ్ణి చంపినప్పుడు విశ్వరూపుడు తప్పు చేశారు, చంపేశారు. విశ్వరూపుడు ఒక బ్రాహ్మణుడుగా ఎవరికైతే పౌరోహిత్యం చేస్తున్నారో వారికే లాభం కలిగేటట్లు ఆయన పూజలు చేయాలి. అలా చేయకపోవడం బ్రాహ్మణుడుగా ఆయన యొక్క కర్తవ్యాన్ని సరిగా చేయనట్లు, అందువల్ల ఆయన చంపేశారు. బ్రాహ్మణ హత్య ఉంది, పాపం అనేటువంటిది ఉంది, కానీ దాని యొక్క ప్రభావం అనేటువంటిది వృత్తాసురుడిని చంపినంత ప్రభావం అనేటువంటిది కాదు. ఎందుకంటే వృత్తాసురుడు బ్రాహ్మణుడు అని తెలుసు, వృత్తాసురుడిని చంపితే పాపం వస్తుందని తెలుసు, వృత్తాసురుడు చేసినటువంటి తప్పు లేదు, ఇవన్నీ తెలిసి కూడా నేను చంపిన తరువాత ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మార్గం ఉంది అనేటువంటి భావనలో తప్పు చేయడం, ఇది ఘోరమైనటువంటి పాపం. సో అందుకనే ఎంత భగవంతుడి యొక్క నామము లేకపోతే ప్రాయశ్చిత్త కర్మలు ఏ విధంగా అయితే పనిచేస్తాయో అనేటువంటి విషయం మనకి తెలిసినప్పటికీ ఆ ప్రాయశ్చిత్త మార్గాలని మనము ఆసరాగా చేసుకుని మనము పాపాలు చేసుకుంటూ పోవడం అనేటువంటిది చాలా తప్పు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఒకవేళ ప్రాయశ్చిత్త మార్గం ఉంది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ మనం ఒకవేళ తప్పు చేసామనుకుంటే దాని బలంతో, కానీ ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించిన తరువాతనే ఆ ప్రాయశ్చిత్తం చేస్తే అప్పుడు మళ్ళీ మనం కోల్పోయినటువంటి స్థితిని పొందుతాము. అంతేకాని ఈ పాపం చేసేసాను వెంటనే ప్రాయశ్చిత్తం చేసేసుకుంటాను అప్పుడు నాకు ఆ పాపం పోతుంది అని కాదు, పాప ఫలాలు రావని కాదు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే నువ్వు కోల్పోయిన స్థితిని పొందుతావు, అంతేకాని పాప ఫలాలను కోల్పోవు. నువ్వు ఇక్కడ ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపాడు, కానీ దానికి ప్రతిఫలాన్ని అనుభవించిన తరువాతనే ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త కర్మ యొక్క ఫలితం ద్వారా తిరిగి ఆయన ఇంద్ర పదవిలోకి వచ్చారు. ఈ మధ్య కాలంలో ఇంద్ర పదవిలో ఆయన లేరు, ఆ సమయంలో నహుషుడు ఉన్నాడు ఇంద్రుడుగా అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం.
రాదరాణి మాతాజీ. తయేంద్రస్మాసః తాపం హరే కృష్ణ నివృతిర్నామ మావిషాత్. తయేంద్రస్మసః తాపం నివృత్తిర్నాము నామో మావిషత్. శ్రీమంతం వాచ్యతాం ప్రాప్తం సుఖయంత్యపి నో గుణాం. శ్రీమంత్రం వాచ్యతాం ప్రాప్తం సుఖయంత్యోపి నో గుణః. దేవతల సలహాను అనుసరించి వృత్తాసురుని వధించిన ఇంద్రుడు ఆ పాపమయ కార్యముచే దుఃఖితుడయ్యను. వృత్తాసురుని వధ వలన ఇతర దేవతలు సంతోషించినను, అతనికి ఆనందం కలగలేదు. తితీక్ష ఐశ్వర్యాది సద్గుణములు దుఃఖోపశమనమును అతనికి ఏమాత్రము తోడ్పడలేదు. వృత్తాసురుని చంపిన తర్వాత ఆయన పొందినటువంటి ఐశ్వర్యం అయితే ఏముందో, వృత్తాసురుని చంపిన తర్వాత ఆయన పొందినటువంటి కీర్తి ఏదైతే ఉందో, ఇది ఏది కూడా వృత్తాసురుని చంపడం వల్ల కలిగినటువంటి మనోవేదన ఏదైతే ఉందో దాన్ని పోగొట్టలేకపోయింది అని చెప్తున్నారు ఇంద్రుడికి. భాష్యం: ఎంత ఐశ్వర్యము ఉన్నప్పటికీ పాపకర్మలు చేసి ఎవ్వడును సుఖవంతుడు కాజాలడు. ఇంద్రునికి ఈ సత్యం అవగతమయ్యను. సర్వభోగం స్వర్గభోగం అనుభవించుటకై ఇతడు బ్రాహ్మణుని వధించినాడు కదా అని జనులు అతన్ని నిందింపసాగిరి. అందువలన తాను స్వర్గరాజు అయినప్పటికీ భౌతిక భోగమును అనుభవించుచున్నప్పటికీ అతడు ప్రజానింద వలన దుఃఖితుడయ్యను. హరే కృష్ణ ఓకే. ప్రభు. సో తన మనసులో ఉన్నటువంటి భారం అనేటువంటిది తగ్గలేదు. తనకి ఎంత ఐశ్వర్యాలు ఉన్నా కానీ తను తప్పు చేసినటువంటి విషయం లోకం మొత్తం తెలుస్తుంది కాబట్టి ఆ లోకం మొత్తం నిందలకి, ఆ లోకం మొత్తం నిందిస్తూ ఉంటే ఆయన ఆ పదవిని ఐశ్వర్యాన్ని అనుభవించలేడు. అందుకనే ఇంద్రుడికి ఇంద్రుడి యొక్క దుఃఖానికి అది కారణమైంది. నెక్స్ట్ 12-13 మళ్ళీ శ్రీమతజీ. హరే కృష్ణ ప్రభు. తాం దదర్శాను ధావంతీ చాండామీమివ రూపిణిం. తాం దదర్శాను ధావంతీం చాండలీమివ రూపిణీం. చరయా వేపమానాంగీం యక్ష్మగ్రస్థామ సృక్పటాం. జరయా వేపమానాంగీం యక్ష్మగ్రస్థామ సృక్పటాం. వికీర్య ఫలితాం కేశాం తిష్ఠతిష్ఠేతి భాషిణే. వికీర్య ఫలితాన్ కేశాం తిష్ఠ తిష్ఠేతి భాషిణీం. హీన గంధ్య సుగంధేన కుర్వతీం మార్గదూషణం. మీన గంధ్య సుగంధేన కుర్వతీం మార్గదూషణం. బ్రహ్మహత్య పాపము చండాల శ్రీ రూపమున తన్ను వెంటాడుటను ఇంద్రుడు గాంచును. ముదసలియు వణుకుచున్న అవయములు కలది అయినా ఆమె క్షయరోగ పీడిత అయినందున రక్తసిక్తమైన దేహమును వస్త్రములను కలిగి ఉండెను. చేపకంపు కలిగి శ్వాసచే మార్గమును అంతటిని దుర్గంధం అయి కావించుచు ఆమె నిలువు నిలువు అని ఇంద్రునితో పలకసాగింది. భాష్యము: మనిషి క్షయరోగ పీడితుడైనప్పుడు పదే పదే రక్తము క్రక్కుకొనుచు కనుక అతని వస్త్రములు రక్తసిక్తములు అగుచుండదు. హరే కృష్ణ. ఒక చండాల స్త్రీ రూపంలో ఆయన పాపం అనేటువంటిది వెంటపడింది ఏమిటి ఇంద్రుడి వెంట. సో మరి అలాంటి చండాల స్త్రీ రూపంతో పోలుస్తున్నారు ఆయన యొక్క పాపాన్ని. సో అంటే అలాంటి పాపం అంటే అలాంటి చండాల స్త్రీ కనుక వెంటపడితే అంటే ఎలా ఉందంటామా, క్షయరోగంతో ఒళ్ళంతా కూడా రక్తసిక్తమై ఉన్నటువంటి ఆమె వస్త్రాలన్నీ కూడా ఆ క్షయరోగం వల్ల కలిగినటువంటి పుండ్లతోటి వస్త్రాలన్నీ కూడా రక్తసిక్తమయ్యాయి. అలా ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రుడు వెంటాల నిలువు నిలబడు నిలబడు ఆగు ఆగు అని పిలుస్తూ ఉంటే ఇంద్రుడు ఇంద్రుడే కాదు ఎవరైనా నిలబడతారా, ఎవ్వరూ నిలబడరు. అందుకని ఇంద్రుడు ఆ పాపము అలా వెంటాడుతుంది ఆయన్ని, ఆయన పారిపోతూ ఉన్నాడు ఆ పాపం నుంచి తప్పించుకోవడం కోసం. నెక్స్ట్ హనుమాన్ జీవన్ ప్రభు చదువుతారా. హరే కృష్ణ ప్రభుజీ. నభో గతో దిశ సర్వా సహస్రాక్షో విశాంపతే. నభో గతో దిశ సర్వా సహస్రాక్షో విశాంపతే. ప్రాగుదీచం దిశం తూర్ణం ప్రవిష్టో నృపమానసం. ప్రాగుదీశం దిశం తూర్ణం ప్రవిష్టో నృపమానసం. హరే ప్రభుజీ. భాష్యం: తాజా రాజా, ఇంద్రుడు తొలుత ఆకాశమునకు పారిపోయాను.
కాని అచ్చట కూడా తనను ఆ పాప స్వరూపిణి వెంటాడుట అతనికి కనిపించను. ఎచ్చట కేగినను ఆమె వెంటాడుచుండగా చివరకు అతడు ఈశాన్య దిక్కునకు వెడలి మానస సరోవరమున ప్రవేశించను. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజ్కి, ఏమని చెప్తున్నారు, ఇంద్రుడు ఆ చండాలపు స్త్రీ వెంటబడుతున్నటువంటి విషయాన్ని చూసి ఆమె నుంచి తప్పించుకోవడం కోసం అంతటా పారిపోతున్నాడు, ఆకాశం వైపుకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి ఆమె కనిపిస్తూనే ఉంది, అందుకనే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి మానస సరోవరానికి చేరుకున్నారు అని చెప్పారు. నెక్స్ట్. భోగోదిహాగ్నిదూతః వర్షాని సహస్రమలక్షితోంతః వర్షాని సహస్రమలక్షితోంతః సంచింతయన్ బ్రహ్మవదాద్విమోక్షం సంచింతయన్ బ్రహ్మవదాద్విమోక్షం. హరే కృష్ణ భావం. బ్రహ్మహత్య పాపం నుండి ఏ విధముగా బయటపడగలనా అని సదా తలపోయిచు ఇంద్రుడు ఎవరకు కనబడక ఆ సరోవరమునందే ఒక పద్మనాళమున 1000 సంవత్సరములు గడిపెను. అగ్నిదేవుడు అతనికి యజ్ఞభాగమును కొని వచ్చినను జలమున ప్రవేశింపజాలని కారణమున ఇంద్రుడు దాదాపు భోగశూన్యుడయ్యను. ఓకే, ఇంద్రుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి. మొత్తం తిరిగారు, చివరికి ఆ పాపం నుంచి రక్షింపబడడం అనేటువంటిది జరగలేదు, అందుకనే ఆయన ఒక పద్మము యొక్క కాడ ఏదైతే ఉందో ఆ కాడలోకి దూరిపోయి అక్కడ కూర్చున్నారు కొన్ని 1000 సంవత్సరాల పాటు. సో 1000 సంవత్సరాల పాటు అక్కడనే గడిపేశారు. మామూలుగా యజ్ఞాలు చేసినప్పుడు యజ్ఞంలో ఇవ్వబడినటువంటి యజ్ఞ సంభారాలు ఏవైతే ఉంటాయో అవి కొంత భాగం దేవతలకి చెందుతుంది. అయితే దేవతలకి చెందాల్సినటువంటి యజ్ఞ భాగంలో కొంత భాగం ఏదైతే ఉందో అది ఇంద్రుడికి చెందాలి. అగ్నిదేవుడి ద్వారా అది ఇంద్రుడికి చేరుతుంది. మనం ఎందుకంటే యజ్ఞంలో మనము అగ్నిలోకి అర్పిస్తాం కాబట్టి అగ్నిదేవుడి ద్వారా ఇంద్రుడికి చేరుతుంది. కానీ అగ్ని నీళ్ళలోంచి వెళ్ళి ఇంద్రుడికి ఇవ్వలేడు, ఎందుకంటే నీళ్ళలోంచి వెళ్ళగానే అగ్ని ఆరిపోతుంది, అగ్ని ప్రభావం పనిచేయదు. కాబట్టి ఈయన నీళ్ల లోపల ఉన్నటువంటి ఒక పుష్పపు కాడలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి యజ్ఞ బలాన్ని ఇవ్వడం కూడా సాధ్యం కాలేదు, అందుకని ఆయన 1000 సంవత్సరాల పాటు ఆ కాడలోనే ఉండిపోవాల్సి వచ్చింది అని అంటున్నారు శ్రీదేవి మదర్. తావత్రినాకం నహుషః ససాశ తావత్ త్రినాకం నహుషః ససాశ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను మళ్ళీ చదువుతాను, ప్రభుజీ మళ్ళీ చదువుతాను. తావత్రినాకం నహుషః ససాశం. రాధారాణి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తావత్రినాకం నహుషః ససాశ విద్వా తపో యోగ బలానుభావః విద్యా తపో యోగ బలానుభావః ఇంద్రుడు పద్మనాళములో నిలిచి జలమునందు వసించినంత కాలము జ్ఞాన తపోయోగ సంపన్నుడైన నహుషుడు స్వర్గరాజ్యమును పాలించను. కాని ఐశ్వర్యముచే అతడు మదాంధుడై ఇంద్రపత్నినే అనుభవింపగోరి బ్రాహ్మణునిచే శాపితుడై సర్పయోనిని పొందాను. హరే కృష్ణ. ఈయన పద్మనాళంలో ఉన్నంత కాలము నహుషుడు ఈ యొక్క ఇంద్ర పదవిని పోషించడం అనేటువంటి జరిగింది.
అయితే ఇంద్ర పదవిలో ఉన్నంత కాలము ఇంద్రుడే అయినప్పటికీ ఆయన ఇంద్రపత్ని ఎవరైతే ఉన్నారో, ఇంతకు ముందు ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పత్ని మీద కోరిక కలగడం అనేటువంటి జరిగింది. అందువల్ల బ్రాహ్మణుడితో శపింపబడినటువంటి నహుషుడు సర్పముగా మారిపోయారు. నెక్స్ట్ తతో గతో బ్రహ్మ గీరోపహమాత్ గీరోపహూత. ప్రభుజీ నేను చదివాను ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. తతో గతో బ్రహ్మ గిరోపహూత ఋతం భరధ్వాన నివారితాగః. ఋతం భరధ్వాన నివారితాగః పాపస్తు దిగ్దేవతయా హతౌజ. పాపస్తు దిగ్దేవతయా హతౌజ స్తంభ్యభూత స్తంభ్యభూతవితం విష్ణుపత్న్యా. విష్ణుపత్యా ఇంద్రుని పాపములన్నీను దిక్పతి రుద్రుని ప్రభావం నశించను. మాంస సరోవర వందలి పద్మంలో వసించు విష్ణుపత్య లక్ష్మీదేవిచే రక్షింపబడినందున ఇంద్రునిపై పాప ప్రభావం పనిచేయలేదు. విష్ణు భగవాను నిష్ఠగా అర్చించి అతడు చివరకు సమస్త పాప విముక్తుడయ్యను. పెద్ద బ్రాహ్మణులు అతను తిరిగి స్వర్గలోకం రప్పించి యథాస్థానం కలిగజేసి. హరే కృష్ణ ప్రభుజీ. 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే ఆయన పాపం అంతా పోయింది. 1000 సంవత్సరాల పాటు భగవంతుడి యొక్క నామాన్ని జపం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ కాడలో ఉండి, ఏది ఆ యొక్క పుష్పపు కాడలో ఉండి ఆయన 1000 సంవత్సరాల పాటు అంటే లక్ష్మీదేవి యొక్క రక్షణలో ఉన్నారు. శివుడు కూడా ఆయన కాపాడారు. శివుడు లక్ష్మీదేవి ద్వారా ఇంద్రుడు ఆయన యొక్క పాప ప్రభావం నుంచి విముక్తుడైపోవడం వల్ల అప్పుడు బ్రాహ్మణులు అతన్ని తిరిగి స్వర్గలోకానికి రప్పించి యథాస్థానాన్ని కలుగజేశారు. మళ్ళీ ఇంద్రుడి స్థానాన్ని ఇచ్చారు. ఓకే నెక్స్ట్ మంగతాయర్వతజి. తంచ బ్రహ్మార్ష తంచ బ్రహ్మార్ష యో అభ్యేత్వా హయమేధేన భారత. తంచ బ్రహ్మ యోభ్యేత హయమేధేన భారత. యతావద్ధీక్షయాం చక్రుః పురుషారాధనేనః. యదావద్ధీక్షయాం క్రుః పురుషారాధనేనః. హరే కృష్ణ ప్రభుజీ. రాజా ఇంద్రుడు స్వర్గనొక చేరినంతట బ్రహ్మర్షులు అతను చెంతకు చేరి శ్రీహరి ప్రీత్యర్థమైనట్టు అశ్వ మీద. ఓకే, సో ఇంతకుముందు ఏదైతే అశ్వమేధ యజ్ఞాన్ని తలపెట్టాలి అని అనుకున్నారో ఆ అశ్వమేధ యజ్ఞాన్ని ఈసారి ఆయన పాపాన్ని పోగొట్టుకోవడం కాదు, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం కాదు, శ్రీహరి యొక్క ప్రీత్యర్థమే ఆ అశ్వమేధ యజ్ఞం చేయటం అనేటువంటిది చేయాలని నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే నీలరాణి మాతాజీ. అతేజ్యమానే పురుషే సర్వదేవా మమ మయాత్మని. అతేజమానే పురుషే సర్వదేవమయాత్మని. అశ్వమేధే మహేంద్రేణ వితతే బ్రహ్మవాదిభిః. అశ్వమేధే మహేంద్రేణ వితతే బ్రహ్మవాదిభిః. సమైత్వాష్ఠవధో భూయాన్ అపి పాపచయో నృపాం. సమైత్వాష్ఠవధో భూయా అపి పాపచయో నృప. నీతస్తేనైవ శూన్యాయ నీహారైవ భానువా భానునా. నీతస్తేనైవ శూన్యాయ నీహార ఇవ భానునా. బ్రహ్మర్షులచే నిర్వహింపబడిన యజ్ఞమున ఇంద్రుడు దేవదేవుని అర్పించడం వలన సమస్త పాపముల నుండి బయటపడిను. రాజా ఇంద్రుడు ఘోరమైన పాపమే చేసినప్పటికీ తేజవంతుడకు సూర్యునిచే పొగమంచు నశించినట్లు యజ్ఞముచే అతని పాపము ఒక్క మారుగా నశించిపోయాను. హరే కృష్ణ ప్రభు. ఆయన పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఏ విధంగా అయితే సూర్యకాంతి ఉన్నప్పుడు మేఘాలు కనిపించవో ఆ విధంగా భగవంతుడి కోసం ఆయన చేసినటువంటి యజ్ఞం వల్ల ఆయన ఒక్క మారుగా ఆయన యజ్ఞం ప్రభావంతో పాపాలన్నీ కూడా నశించిపోయాయి అని చెప్తున్నారు. గౌరీ మాతాజీ. సమాధి మేధేన యథోదితేన. అవాజిమేదేన యథోదితేన. విథాయమానేన మరీచి మిశ్రై. విథాయమానేన మరీచి మిశ్రై. ఇష్టాది యజ్ఞం పురుషం పురాణ.
స్వాది యజ్ఞం పురుషం పురాణ ఇంద్రో మహానాస విధూత పాప ఇంద్రో మహానాస విధూత పాప హరే కృష్ణ ప్రభుజీ ఇంద్రుడు మరీత్యాది ఋషుల అనుగ్రహమును బడయగా పరమాత్మడు ఆది పురుషుడునైన దేవదేవుని వారు విధి నియమానుసారము అర్చించుచు యజ్ఞమాచరించిరి. ఆ విధముగా ఇంద్రుడు పూర్వస్థానమును బడిచి ఎల్లరిచే తిరిగి గౌరవమునందెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అప్పుడు ఆయన కోసం యజ్ఞం చేసింది ఎవరు అంటే మారీచుడు మరియు ఇతర ఋషులు. సో మరీచుడు ఇతర ఋషులు కలిపి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం కూడా పరమాత్ముడు ఆది పురుషుడు అయినటువంటి దేవదేవుని వారు అర్చించటం కోసం చేయడం అనేటువంటిది జరిగింది. అలా చేయడం వల్ల ఆయన కోల్పోయినటువంటి పూర్వ వైభవం ఏదైతే ఉందో అదంతా కూడా తిరిగి పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, అన్నపూర్ణ మాతాజీ చదువుతారా? చదువుతాను. ఇదం మహాఖ్యానమశేష పాప్మవనాం ఇదం మహాఖ్యానమశేష పాప్మనాం ప్రక్షాళనం తీర్థ పదానుకీర్తనం ప్రక్షాళనం తీర్థ పదానుకీర్తనం భక్త్యుచ్చయం భక్త జనానువర్ణనం భక్త్యుచ్చయం భక్త్యుచ్చయం భక్త జనానువర్ణనం మహేంద్ర మోక్షం విజయం మరుత్వతః మహేంద్ర మోక్షం విజయం మరుత్వతః పఠేయురాఖ్యానమిదం సదా బుధాః పఠేయురాఖ్యానమిదం సదా బుధాః శృణ్వంతథో పర్వణి పర్వణీంద్రియం శృణ్వంత్యబ్ధో పర్వణి పర్వణీంద్రియం ధన్యం ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం రిపుంజయం స్వస్త్యయనం తథాయుషం రిపుంజయం స్వస్త్యయనం తథాయుషం. ఈ ఉపాఖ్యానమున దేవదేవుడు నారాయణుని యశోగానము భక్తియోగ ఉత్కృష్టతను గూర్చిన వివరణము ఇంద్రుడు వృత్రాసురుడు వంటి భక్తుల వర్ణనము ఇంద్రుడు పాప విమోచనుడొకటను గూర్చిన వర్ణనము దానవులపై ఇంద్రుడు జయించిన వైనము విపులముగా వర్ణింపబడినవి. దీనిని తెలుసుకున్నట్టు వలన మనుజుడు సకల పాప విముక్తుడగును. కనుక పండితులు ఎల్లవేళలా ఈ ఉపాఖ్యానమును పఠింతురు. దీని అధ్యయనము వలన మనిషికి ఇంద్రియ పటుత్వము యశోవృద్ధి ఐశ్వర్య వృద్ధి కలుగగలవు. పాప విమోచనము శత్రుజయము ఆయుర్వృద్ధి కూడా కలుగగలవు. ఈ ఉపాఖ్యానము అన్ని విధములా మంగళకరము. కనుక పండితులు ప్రతి పర్వదినమున దీనిని వినుచు పఠించుచు ఉందురు. శ్రీమద్ భాగవతములోని ఇంద్రుడు పాపగ్రస్తుడగుట అను షష్ఠస్కందమునందలి 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి వృత్తాసురుడు యొక్క కథ ఏదైతే ఉందో, ఏ విధంగా వృత్తాసురుడు ఆవిర్భవించారు, ఆవిర్భవించిన తర్వాత ఆవిర్భవించక ముందు కూడా ఇంద్రుడు చేసినటువంటి నారాయణ కవచం, ఆ తరువాత ఇంద్రుడి యొక్క జయం, రాక్షసుల మీద ఆయన జయించటం, ఆ తర్వాత వృత్తాసురుడిని చంపడం, ఈ కథ అంతా ఏదైతే ఉందో, ఆ తర్వాత మళ్ళీ ఇంద్రుడు వృత్తాసురుడిని చంపడం వల్ల కలిగినటువంటి పాపాన్ని పరిహారం చేసుకునేటువంటి విధానం, ఇదంతా కూడా విన్నటువంటి వాళ్ళందరూ కూడా పాప విముక్తులు అవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు ఈ కథ అంతా విన్నటువంటి వాళ్ళు. అందుకనే ఈ కథని అందరూ కూడా పండుగ పర్వదినాలలో ఈ కథను చర్చిస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. సో ఇంద్రుడు పాపగ్రస్తుడు అవుట అనేటువంటి విషయం టాపిక్ కి సంబంధించినటువంటి అధ్యాయం ఈ రోజు కంప్లీట్ చేసుకున్నాం. 13 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి. రేపు 14వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. చిత్రకేతువు శోక పరితప్తుడు అగుట. ఎవరు ఈ చిత్రకేతువు? ఎందుకు వచ్చారు సడన్ గా చిత్రకేతువు ఇక్కడికి? ఆయన రాజు కదా ప్రభు, చిత్రకేతు. ఎందుకు ఇప్పుడు చిత్రకేతు గురించి మాట్లాడుతున్నారు? వృత్తాసుని పూర్వజన్మ. వృత్తాసుడు పూర్వజన్మలో చిత్రకేతు మహారాజు. సో ఆయన ఎందుకు వృత్తాసురుడిగా మారారు అనేటువంటి విషయం మనకి
చిత్రకేతు మహారాజుగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కర్మలు ఏంటో తెలుసుకుంటే అర్థమవుతుంది. అయితే చిత్రకేతు శాపగ్రస్తుడు అవడం వల్ల వృత్తాసురుడిగా మారారు. అయితే ఆయన శాపగ్రస్తుడు అవడానికంటే ముందు చిత్రకేతు మహారాజు యొక్క అనేక రకాల ఆయన ఆయన లైఫ్లో ఉన్నటువంటి ఇతర విషయాలన్నిటిని కూడా మనకి తెలియచేస్తారు. మొదటి అధ్యాయం చిత్రకేతు మహారాజు శోక పరితప్తుడు కూడా, అంటే ఆయనకి చాలా బాధను కలిగించేటువంటి విషయం ఏదో ఉంది. ఆ విషయం గురించి మనకి ఈ అధ్యాయంలో చెప్పబోతున్నాం. ఓకే, రేపు చూద్దామండి ఏమిటి చిత్రకేతు మహారాజుకి శోకాన్ని కలిగించాల్సినటువంటి విషయం ఏమిటి అనేటువంటిది రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ.